గత 4 రోజుల నుండి ఢిల్లీ పర్యటనలో ఉన్న ఈటల రాజేందర్ ఢిల్లీ నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఆయనకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 2 రోజుల్లో అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడి అనంతరం తన కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు ఈటల రాజేందర్. రేపు కానీ ఎల్లుండి కానీ ఈటల తన ఎమ్మెల్యే పదవికి, తెరాస పార్టీకి రాజీనామా చేయబోతున్నారని సమాచారం.